పెద్దైనా ఏం పేరే? మధ్యగేపు అయ్యప్ప రెడ్డి. అయ్యప్ప రెడ్డి. అయ్యప్ప రెడ్డి. అయ్యప్ప రెడ్డి. ఈ మాచర్లేనా? ఆ మంచి కళ్ళు మంచి కళ్ళు. మంచి కళ్ళు ఎంత దూరం నుంచి? 12 కిలోమీటర్లు. ఆ ఆ మంచి కళ్ళు. ఓకే. ఎలా ఉంది మీ నియోజకవర్గం? మాది బానే ఉంది. మాచర్ల. ఆ మాచర్ల బానే. మరి మధ్య గొడవలు జరిగినంట మొన్న? సరే అయ్యి లేచిన వాళ్ళంబడి వస్తుంటాయి అయ్యి. ఆ అయ్యి లెక్కలేం కావు. అయ్యి ఇంకా కావాలని చేసే అయ్యి పబ్లిక్ పబ్లిసిటీ కోసం వచ్చేది అది అంతేగాని ఉపయోగపడేది కాదు ప్రజలకు ఉపయోగపడేది కాదు. మరి ఎలా ఉంది రామకృష్ణారెడ్డి ఎట్లా చేస్తుండే? ఆయన బాగానే చేస్తుండు. మీ ఎమ్మెల్యే? ఆ బాగానే చేస్తుండు. ఆ మంచిగానే పథకాలన్నీ వస్తున్నాయి? ఆ వస్తూనే ఉన్నాయి అందరికి. ఆ వస్తూనే ఉన్నాయి. ఆ వస్తూనే ఉన్నాయి. తిరిగిండ బాగానే తిరిగిండ. ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశం షూరు నూటికి నూరు పాళ్ళు. ఆ గ్యారంటీ పక్క. మరి అక్కడ మన రాష్ట్రంలో జగన్? మన రాష్ట్రంలో కూడా జగన్ అనే వస్తుంది. మరి టీడీపీ కూడా గట్టిగానే ఈసారి ఆయన్ని షో చేయడానికే పబ్లిసిటీ కోసమే అంతే. క్యాండిడేట్లు రాబట్టుకోవటం చేసే కానీ మా ఏం లేదు అంతే. ఈసారి పక్క పక్క వస్తాడు రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి ఎన్నోసారి వస్తాడు. అవును. డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది అయ్యా. అన్నీ బాగానే ఉన్నాయి. మంచిగా ఉంది. ఏ ఇబ్బంది లేదు. ఈసారి గెలుస్తాడు గ్యారంటీ. పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది. తగ్గడానికి లేదు లేదు మాకు మాత్రం బాగా. ఈ మాచర్లకు మాత్రం పక్కన చుట్టుపక్కల ఎమ్మెల్యే గారు బాగానే చేస్తాడు. మాకు ఇబ్బంది ఏం లేదు. రోడ్లు మంచిగానే చేస్తాడు. మొత్తం మాకు అన్నీ ఇచ్చాడు. డోక్రా అన్ని మొత్తం అనుకున్న ప్రకారం జగన్ గారు అన్నీ అనుకున్న ప్రకారంగా ఇచ్చాడు. మాకు ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని గొడవలు సృష్టించినా ఎన్ని పుట్టించినా ఇబ్బంది లేదు. మా ఇద్దరు చిన్న పెద్దనే వచ్చేది. పక్కా వస్తుంది. మా అన్నే మాకు దేవుళ్ళు. మొన్ననే జరిగినాయి ఇంతకుముందు ఇప్పుడు జరిగింది ఏం లేదు. మొన్నే జరిగింది. వాళ్ళు కావాలని పెట్టుకొని ఉంటారు అంతేగాని ఏం లేదు. అసలు వాళ్ళ గొడవలకు పోయే వాళ్ళకం కాదు. వాళ్ళు ఏందో వాళ్ళు పని ఏందో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దానికి టైం ఎక్కడ ఉంటుంది గొడవల టైము? ఏం లేదు. చూస్తామే జనాలకే. పాప ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. చూస్తూ ఉంటాడు. ఇంకేం చూస్తాడు. ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ.